హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కద్దూకు ఖీర్ ఎంతో టేస్టీ అయిన ఖీర్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. మొత్తం వీడియో మొత్తం చూడండి ప్లీజ్. ముందుగా మనం సొరకాయ అంటే కద్దూ తెలుసు కదండి, అది తీసుకొని మనం కావాల్సినంత కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దీనిలో మొత్తం మనం ఈ కావాల్సిన షేప్లో కట్ చేసుకోనండి. ఇది లోపల గింజల్ని తీసేసి మనం ఇలా మనం దాని కవర్ అంతా తీసేసి మనం తురుముకోవాలండి. దీనికి కావాల్సిన పదార్థాలు తురుముకున్న మన సొరకాయ, కోవా 100 గ్రాముల కోవా, నానబెట్టిన సాబుదాని, సగ్గుబియ్యం, చిక్కటి పాలు 100 గ్రాముల, పంచదార, ఇలాచీ పౌడర్, కాజు కిస్మిస్ అండి. ముందుగా మనం ఒక కడాయి లేదా ప్యాన్ పెట్టుకొని పాలను బాగా వేడి చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. ఇలాగ మనం వేడి చేసినప్పుడు మేగడ అంతా మనం సైడ్ చేసుకోవాలండి. ఇలా సైడ్ చేసుకోవటం వల్ల మనకి అదే ఖీర్లో మంచి టేస్ట్ వస్తుందండి. ఇలాగా రబ్బడి ఇలాగా సైడ్ చేసుకోవాలండి మేగడనంతా. ఇప్పుడు మనం కోవా ఉంది కదండి, ఇది వేడి పాలని దాంట్లో వేసుకొని మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి. వేడి పాలు వేసుకొని కలుపుకోవాలండి. కోవాని కలుపుకొని ఉంచుకోవాలి సార్. ఇప్పుడు ఈ బాదం కాజు ఉంది కదండి, దీన్ని మనం మిక్సర్లో వేసుకొని దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్లా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా పేస్ట్లా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మనం పాలను మరిగించాలండి. ఇప్పుడు మనం తురుముకున్న బాటిల్ గార్డ్ ఉంది కదండి, అది వేసుకోవాలి. వేసి కలపాలి. నేను సగం కద్దూ తీసుకున్నానండి, అదే సొరకాయ 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. సగ్గుబియ్యం దీన్ని 4 టీ స్పూన్లు మాత్రమే తీసుకోండి. తీసుకొని నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది. నానబెట్టుకొని ఉంచుకోవాలి మనం. సగ్గుబియ్యం 4 టీ స్పూన్లు మాత్రమే తీసుకోండి, ఎక్కువ వద్దు. వేసి బాగా సిమ్లోనే పెట్టాలండి. సిమ్లో పెడితేనే మంచి చక్కగా టేస్ట్ ఉడుకుతుందండి. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగా ఉంటుందండి. ఇప్పుడు మనం పంచదార 100 గ్రాముల పంచదార వేసుకున్నాం కదా, పంచదార చూసి వేసుకోండి. మళ్ళీ ఇది మనం పాలు మరిగి కొంచెం తగ్గింది కదా, షుగర్ ఎక్కువ లేకుండా కావాల్సినంత వేసుకోండి. ఇప్పుడు మనం అది బాదం కాజు పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కోవా కరిగించి పెట్టాం కదండి, ఆ కోవాని యాడ్ చేసుకుందాం. అది వేడి పాలు వేసి కలిపి పెట్టుకున్నాం కదండి, అది బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. బాగా ఉడికించాలండి. సైడ్లో మనం అది చిక్కగా ఉన్నప్పుడు దాన్ని చిక్కగా అంటుకోకుండా కలుపుతూనే ఉండాలండి.
హై ఫ్లేమ్లో పెట్టద్దండి, లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి అది మొత్తం అది సొరకాయ మొత్తం బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఇలాచీ అండి, 3-4 ఇలాచీ తీసుకుని దాన్ని పౌడర్గా చేసుకుని ఆ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన కద్దు కీర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. మీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు దీన్ని మనం ఒక గువాల్లో తీసుకొని దాన్ని మనం కట్ చేసి పెట్టుకున్న గాజు బాదంని గార్నిష్ చేసుకోవాలండి. చూడండి ఎంతో టేస్ట్ అయిన కద్దు కీర ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.